ओम नमो नारायणाय ओम नमशिवाय श्रीमात्रेय नमः विजयदशमी आ विजयदशमी नाडु आदान प्रेक्षकुलंदरिकी कूडानु शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु। అద్భుతవంతమైనటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క అవతార స్వరూపం ఈ రోజు మనకు సాక్షాత్కరిస్తుంది। వివిధ దేవాలయాల్లో ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష విచ్ఛనాలతో చక్కగా పాలిస్తుంది। ఇటువంటి రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని మనం దర్శించి పలు రీతుల్లో ఆ తల్లిని ధ్యానించాలి। అలాగే విజయ సిద్ధి కోసం ఈ రోజు విజయదశమి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను దేవాలయాల్లో ఉండేటువంటి సెమీ వృక్షం జమ్మి చెట్టు దగ్గర లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి వివిధ రకాలైనటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తే ఆ యొక్క సెమీ వృక్ష మహిమరిచ్చ సిద్ధిదాత్రి తల్లి మన సమస్త కోరికల్ని కూడాను నెరవేరుస్తుంది అని శాస్త్రం। పాండవులు వనవాస సందర్భంగా ఈ జమ్మి చెట్టుపైనే తమ ఆయుధాలన్నిటిని ఉంచి గోగ్రహణ సమయంలో దాన్ని తీసి విజయాన్ని సాధించాడు అర్జునుడు। ఉత్తర గోగ్రహణం అంటాం। అందుచేత ఈ విజయదశమి నాడు అందరికీ కూడాను ఆనందకరమైన ప్రభావాలు ఉండాలని సిద్ధిదాత్రి అనుగ్రహంతో మనకు దివ్యవంతమైనటువంటి చల్లని దీవెన కరుణ కడాక్ష విచ్ఛనాలతో అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలని। శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ప్రదక్షిణాలు నిర్వహించి నైవేద్యం సమర్పించి రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహాన్ని సాధించాలి। ఆ తల్లి రాజరాజేశ్వరి దేవి చింతామణి ద్వారంలో లక్ష్మీ సరస్వతులు వింజామలతో వీస్తూ ఉన్నప్పుడు సకల ముక్కోడి దేవతలు సేవిస్తున్న తరుణంలో ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది। అందుకే తలబెట్టిన పనులన్నీ దిగ్విజయంగా నెరవేరాలంటే కోరుకున్న కోరికలంటివి చక్కగా మీకు నెరవేరాలంటే రాజరాజేశ్వరి దేవికి కుంకుమార్చన నిర్వహించి కుంకుమ పువ్వు యాలకులు నీటిలో కలిపి ఆ తల్లికి అభిషేకార్చన నిర్వహించి తోలపాకుతో ఓం శ్రీం అని చెప్పేసి వ్రాసి ఈ సెమీ వృక్షం దగ్గర గనక ఉంచినట్లయితే సర్వసంపదల్ని కూడాను రాజరాజేశ్వరి దేవి ఈ యొక్క విజయదశమి నాడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గమనించి ఆచరించి వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు కదూ। సర్వే జనా సుఖినో భవంతు। ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక।